బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడి పొడి లాడుతూ చాలా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బెండకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 వెల్లుల్లి దంచి వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1/2 కేజీ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసార్లు కలుపుతూ ఉంటే జిగురు కూడా ఎక్కువగా వస్తుందండి. అందువల్ల కంటిన్యూస్ గా కలుపుతూ ఉండకుండా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలిపితే సరిపోతుంది. ఇలా బెండకాయలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో టేస్ట్ కి సరిపడినంత salt, 1.5 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ సాంబార్ కారం వేసుకోవాలి. మీ దగ్గర సాంబార్ కారం లేకపోతే నార్మల్ కారం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం నార్మల్ గా నాన్ స్టిక్ పాన్ లో చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుందండి, అలానే ఐరన్ పాత్రలో కూడా ఇలా చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది. బెండకాయ ఫ్రై ఎప్పుడు చేసినా సరే ఎక్కువసార్లు తిప్పకుండా ఇలా అప్పుడప్పుడు కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే ఫ్రై అంతా కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది, అలానే జిగురుగా కూడా లేకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.